అంతర్జీవ ద్రవ్యజాలం యొక్క విధుల గురించి చెప్పుకుందాం. సో దాంట్లో ముఖ్యంగా సాధారణ విధుల గురించి ముందుగా మాట్లాడదాం. సో సాధారణ విధులు, సాధారణ అంతర్జీవ ద్రవ్యజాలం యొక్క విధుల గురించి ఒకసారి తెలుసుకుందాం. ఓకేనండి, రైట్. సో దీంట్లో ముందుగా అంతర్జీవ ద్రవ్యజాలం అనేది ఒక వలవలి విస్తరించి కణంలో ఉంటుంది, కాబట్టి ఇది ఒక రకంగా యాంత్రిక ఆధారాన్ని కలిగిస్తుంది. కణానికి యాంత్రిక ఆధారాన్ని కలిగిస్తూ ఉంటుంది, యాంత్రిక ఆధారాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఓకేనండి, రైట్. సో మరి ఇది ఒక వలవలి విస్తరించి ఉండడం వల్ల ఈ అంతర్జీవ ద్రవ్యజాలకాన్ని ఇక్కడ అస్థి పంజర వ్యవస్థగా చెప్పుకుంటాం. కణ అస్థి పంజర వ్యవస్థగా, ఓకే, కణాస్థి పంజరంగా దీన్ని వర్ణిస్తూ ఉంటారు అంతర్జీవ ద్రవ్యజాలం. ఓకేనండి, రైట్. సో కణాస్థి పంజరంని పేర్కొంటాం. ఓకే, రైట్. ఇక నెక్స్ట్ తర్వాత ఇది సమాచారాన్ని, ఈ కేంద్రకం సంబంధించినటువంటి సమాచారాన్ని కేంద్రకం నుంచి వివిధ కణాంగాల్లోనికి ఇది చేరుస్తూ ఉంటుంది. ఓకే, సో సమాచారంను కేంద్రకం నుండి, ఓకేనండి, కేంద్రకు సంబంధించినటువంటి ఏదైనా సమాచారాన్ని కేంద్రకం నుండి వివిధ కణాంగములకు చేరుస్తూ ఉంటుంది, లేదా కణం నుంచి వేరొక కణంలోనికి సమాచారాన్ని అందిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది కేంద్రకం. ఈ కేంద్రకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఇక్కడ అంతర్జీవ ద్రవ్యజాలకం వెళ్ళి, అంతర్జీవ ద్రవ్యజాలకం అనేది ఇలాగ వీటి ద్వారా మిగిలినటువంటి వివిధ కణాంగాల్లోనికి అందిస్తూ ఉంటుంది, లేదా కణం నుంచి వెలుపలికి సమాచారాన్ని అందించుతూ ఉంటుంది. అలాగే సమాచారాన్ని కేంద్రకం నుండి వివిధ కణాంగాలకు లేదా కణం నుంచి వెలుపలకు ఇక్కడ రవాణా చేయడంలో తోడ్పడుతూ ఉంటుంది. ఓకే, కణాంగములకు రవాణా చేయడంలో తోడ్పడుతుంది. ఓకేనండి, రైట్. ఇక నెక్స్ట్ తర్వాత తీసుకుంటే ఇది ప్రోటీన్స్ ని, లిపిడ్స్ ని, సో ఇది సంశ్లేషణ చేసినటువంటి ప్రోటీన్స్, సో ప్రోటీన్స్ అలాగే లిపిడ్స్, సో వీటిని ఇది రవాణా చేస్తూ ఉంటుంది. సో ఎక్కడ ఏం తీస్తుంది అంటే ఇక్కడ రవాణా చేస్తుంది. సో ప్రోటీన్ లిపిడ్స్ యొక్క రవాణాలో తోడ్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా ప్రోటీన్స్ లిపిడ్స్ ని ఇక్కడ ఇది గాల్జీ నిర్మాణాలకు అందిస్తూ ఉంటుంది. సో వాటి యొక్క ఆశయాలు ఉంటాయి కదా, వాటి యొక్క ఆశయాల ద్వారా, అంతర్జీవ ద్రవ్యజాలకం యొక్క ఆశయాల ద్వారా ప్రోటీన్స్ ని, లిపిడ్స్ ని ఇది గాల్జీ నిర్మాణాలకి రవాణా చేయడంలో, అందించడంలో సహాయపడుతూ ఉంటుంది. ఇంకా దీంట్లో అనేక ఎంజైమ్లునే ఉంటాయి అంతర్జీవ ద్రవ్యజాలకం. సో ఇంచుమించు ఒక 30 కన్నా ఎక్కువ ఎంజైమ్స్ అనేవి ఉంటాయి. సో ఈ ఎంజైమ్స్ అని అంటే ఏటీపీఏజ్, ఓకేనండి, అలాగే సుక్రేజ్, ఇలాంటి కొన్ని రకాల న్యూక్లియోటైడ్ డై ఫాస్ఫటేజ్, ఓకేనండి, ఇలాంటి కొన్ని రకాల ఎంజైమ్స్ అనేవి ఉంటాయి. సో ఈ ఎంజైమ్స్ అన్నీ ఉండడం వల్ల దీంట్లోన ఇక్కడ జీవ సంశ్లేషణ అనేది ఒక రకంగా జరుగుతూ ఉంటుంది. అంటే ముఖ్యంగా ఇక్కడ గ్లైకోలిపిడ్స్, ఫాస్ఫోలిపిడ్స్, గ్లిజరాల్స్, కొలెస్టెరాల్స్ లాంటి కొన్ని రకాల పదార్థాలు సంశ్లేషణ అనేది ఈ ఎంజైమ్స్ ద్వారా జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఎంజైమ్స్ కారణంగా దీనిలోన ఇది దేనిలో తోడ్పడుతుంది, ముఖ్యంగా గ్లైకోలిపిడ్స్ అలాగే ఫాస్ఫోలిపిడ్స్ అలాగే కొలెస్టెరాల్స్ ఇలాంటి కొన్ని వాటి సంశ్లేషణ, ఓకేనండి, సంశ్లేషణ ఉత్పత్తిలో తోడ్పడుతూ ఉంటాయి. ఓకే, ఇంకా నెక్స్ట్ ఫంక్షన్స్లోకి వెళ్తే ఇది ముఖ్యంగా కణ ఫలకాన్ని ఏర్పరుస్తూ ఉంటుంది. కణ విభజన సమయంలో కణ ఫలకమును ఏర్పరుస్తూ ఉంటుంది. ఓకేనండి, ఏర్పరుస్తుంది. ఎప్పుడు? కణ విభజన సమయంలో. ఓకే, కణ విభజన చెందినప్పుడు సో సాధారణంగా ఏటవుతాయంటే ఇక్కడ రెండు కేంద్రకాలు ఏర్పడిపోయిన తర్వాత, రెండు పిల్ల కేంద్రకాలు ఏర్పడిపోయిన తర్వాత ఈ అంతర్జీవ ద్రవ్యజాలకు సంబంధించినటువంటి చిన్న చిన్న ముక్కలు అనేవి ఇక్కడ ఒకదానికొకటి కలిసి ఒక చిన్న కణ ఫలకాన్ని మధ్యలో ఏర్పరుస్తాయి. అలా ఏర్పరచడం వల్ల ఒక కణము రెండు కణాలుగా ఇక్కడ విడిపోతూ ఉంటుంది.
ఒకవేళ రెండు పిల్ల కేంద్రకాలు ఏర్పడిన తర్వాత అంతర్జీవ ద్రవ్యానికి సంబంధించి చిన్న చిన్న ముక్కలు ఆశయాలు చిన్న చిన్న ముక్కలు ఇవన్నీ కలిసి ఒక కణ ఫలకాన్ని ఏర్పరుస్తూ రెండు కణాలుగా విడదీస్తూ ఉంటాయి. ఓకేనా? ఇక తర్వాత కేంద్రక త్వచం ఏర్పడటం. సో కేంద్రక త్వచాన్ని ఏర్పరుస్తాయి, త్వచంను ఏర్పరుస్తాయి, రైట్? సో కేంద్ర త్వచం ఏర్పడము అంటే ఇక్కడ సో సాధారణంగా కణ విభజన సమయము, కణ విభజన సమయంలో ముఖ్యంగా ఇక్కడ ఏమవుతాయంటే క్రోమోజోమ్స్ అనేవి రెండు వేరు వేరు ధ్రువాల వైపుకి చలిస్తూ ఉంటాయి. అంటే చలన దశలో మనం తీసుకుంటే క్రోమోజోమ్స్ అనేవి రెండు వేరు వేరు ధ్రువాల వైపుకి పిల్ల క్రోమోజోమ్స్ అనేవి రెండు వేరు వేరు ధ్రువాల వైపుకి చలిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే చలిస్తూ ఉంటాయో రెండు వేరు వేరు ధ్రువాల వైపుకి వెళ్ళిపోతాయో, వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు ఏంటవుతాయంటే ఈ అంతర్జీవ ద్రవ్యానికి సంబంధించినటువంటి చిన్న చిన్న పీసెస్, చిన్న చిన్న ముక్కలు, ఆశయాలకు సంబంధించినటువంటి చిన్న చిన్న ముక్కలు ఇవన్నీ కలిసి ఆ క్రోమోజోమ్ల యొక్క సముదాయం చుట్టూ కూడా చేరి ఒక త్వచాన్ని ఏర్పరుస్తుంటాయి. దాన్ని మనం కేంద్ర త్వచంగా చెప్పుకుంటాం. ఓకేనా? అంటే క్రోమోజోమ్స్ అనేవి చలన దశలో రెండు వేరువేరు ధ్రువాల వైపుకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వాటి చుట్టూ కూడా ఆ పిల్ల క్రోమోజోమ్ చుట్టూ కూడా ఇక్కడ ఈ చిన్న చిన్న అంతర్జీవ ద్రవ్యానికి సంబంధించినటువంటి ముక్కలు చేరి ఒక కేంద్రక త్వచాన్ని ఏర్పరుస్తూ ఉంటాయి. అలా రెండు పిల్ల కేంద్రకాలు అనేవి త్వచం ద్వారా ఏర్పడుతూ ఉంటాయి. ఓకే, రైట్. సో ఆ విధంగా సాధపడుతుంది. ఇవన్నీ కూడా సాధారణంగా సాధారణమైనటువంటి విధులు. ఓకేనండి? ఇప్పుడు ముఖ్యంగా గొలుపు అంతర్జీవ ద్రవ్యజాలకం చేసేటువంటి విధుల గురించి, అలాగే నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం చేసేటువంటి విధుల గురించి నేర్చుకుందాం. సో ఇక్కడ తెలుసుకుంటే గొలుపు అంతర్జీవ ద్రవ్యజాలకం, ఓకేనండి, ఆ ద అంతర్జీవ ద్రవ్యజాలకము యొక్క విధులు గురించి ఇక్కడ ఒకసారి చూద్దాం. ఓకేనండి? రైట్. సో ఈ గొలుపు అంతర్జీవ ద్రవ్యజాలకం యొక్క విధుల్లోకి వస్తే ముఖ్యంగా మీకు తెలిసిందే ఒకటి ఏంటంటే ప్రోటీన్ సంశ్లేషణ, ప్రోటీన్ సంశ్లేషణలో పాల్గొంటుంది. ఓకేనండి? రైట్. సో ప్రోటీన్ సంశ్లేషణ అలాగే రవాణా, ఓకేనండి, రవాణాలో పాల్పడుతుంది. ఇది ముఖ్యంగా రైబోజోమ్స్ అనేవి ఉండడం ఉంటాయి కాబట్టి ఇది ముఖ్యంగా ప్రోటీన్ సంశ్లేషణలో తోడ్పడుతూ ఉంటుంది. ప్లస్ దాన్ని గాజీ నిర్మాణాల వద్దకు రవాణా చేస్తుంది. ఇక నెక్స్ట్ తీసుకుంటే ఇది ఇక్కడ ముఖ్యంగా కేంద్రకానికి సంబంధించినటువంటి పదార్థాలని ఇది మిగిలిన కణాంగాలకి చేరుస్తూ ఉంటుంది. సో కేంద్రక పదార్థాలను, కేంద్రక పదార్థములను మిగిలినటువంటి కణాంగాలకి, మిగిలిన కణాంగములకు చేరుస్తుంది, రవాణా చేస్తుంది. ఓకేనండి? రవాణా చేస్తుంది. ఓకే, రైట్. అంటే ఇక్కడ కేంద్రకం నుంచి కొన్ని పదార్థాలను తీసుకెళ్లి వీటి ద్వారా మిగిలిన కణాంగాలకి అందించడం అనేది ఒక రకమైనటువంటి విధి. ఓకే, రైట్. ఇంకా నెక్స్ట్ ఇక్కడ గొలుపు అంతర్జీవ ద్రవ్యజాలకం మీద రైబోజోమ్స్ అనేవి ఒక ఒక సమయంలో కోల్పోయినప్పుడు, ఓకేనండి, ఇది నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకంగా మారుతుంది. సో రైబోజోమ్స్ అనేవి కోల్పోయినప్పుడు, రైబోజోమ్స్ అనేవి దాని యొక్క త్వచం పైభాగంలో కోల్పోయినప్పుడు ఇది నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకంగా మారుతుంది. నునుపు ద, ఓకేనండి, ఎస్, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకంగా మారుతుంది. ఈ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం అనేది ఇక్కడ గాజీ నిర్మాణాన్ని ఏర్పరుస్తూ ఉంటుంది, గాజీ నిర్మాణాన్ని ఏర్పరుస్తూ ఉంటుంది. ఈ గాజీ నిర్మాణం అనేది ప్రాథమిక లైసోజోమ్స్ని ఏర్పరుస్తుంది. ఓకేనండి? ప్రాథమిక లైసోజోమ్స్ను ఏర్పరుస్తుంది. ఈ ప్రాథమిక లైసోజోమ్స్ ఇక్కడ జీర్ణక్రియ అలాగే కణ బహిష్కరణ వంటి ప్రక్రియల్లో తోడ్పడుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా ఎప్పుడైతే రైబోజోమ్స్ అనేవి వాటి ఉపరితలంలో కోల్పోతుందో అప్పుడు ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఓకేనా? రైట్. సో అది దీన్ని ఇక్కడ జనరల్గా జీఈఆర్ఎల్ అనేటువంటి వ్యవస్థగా దీన్ని చెప్పుకుంటాం. జీఈఆర్ఎల్ వ్యవస్థగా దీన్ని చెప్పుకుంటాం. ఓకేనండి? సో ఇది జరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ తర్వాత నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం యొక్క విధుల గురించి ఒకసారి చూద్దాం. ఓకేనండి? నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం యొక్క విధులు
ఓకే రైట్ సో ఈ నూనూర్పు అంతర్జాతీయ ప్రధానమైనటువంటి విధి ఏంటంటే ఇక్కడ క్రోవుల సంశ్లేషణ ఓకే సో క్రోవుల సంశ్లేషణ ఓకేనండి రైట్ సో క్రోవుల సంశ్లేషణ ఎందుకంటే దీంట్లో రైబోజోమ్స్ అనేది ఉపరితలంలో ఉండవు కాబట్టి ప్రోటీన్ సంశ్లేషణలో ఇది పాల్గొలేదు సో క్రోవుల సంశ్లేషణ అలాగే దాని యొక్క రవాణా అనేది దీని యొక్క ముఖ్యమైన విధి ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది సాధారణంగా డెస్మో ట్యూబ్యూల్స్ ని ఏర్పరుస్తూ ఉంటుంది సో డెస్మో ట్యూబ్యూల్స్ ను ఏర్పరుస్తుంది ఓకేనండి ఏర్పరుస్తుంది ఈ డెస్మో ట్యూబ్యూల్స్ అనేవి జనరల్ గా ఎక్కడ వరకు విస్తరిస్తూ ఉంటాయంటే ప్లాస్మా డెస్మేటా వరకు విస్తరించి ఉంటాయి ప్లాస్మా డెస్మేటా వరకు విస్తరించి ఉంటాయి ఈ డెస్మో ట్యూబ్యూల్స్ అనేవి ఈ ప్లాస్మా డెస్మేటా అంటే ఏంటి ఇక్కడ జనరల్ గా రెండు కణాల్ని మధ్య సంధి ప్రాంతంలో ఉండేటువంటి నిర్మాణం రెండు కణాలు కలిసే చోట ఉండేటువంటి ఆ సంధి ప్రాంతంలో ఉండేటువంటి దాన్ని ప్లాస్మా డెస్మేటా అంటారు అంటే పదార్థ రవాణాలో తోడ్పడుతూ ఉంటుంది అనమాట కణం నుంచి ఇంకొక కణం నుంచి ఓకే ఇక నెక్స్ట్ తర్వాత ఇది ముఖ్యంగా మార్పు చెందుతూ ఉంటుంది ఇక్కడ నునుపు అంతర్జాతీయ ద్రవజాలకం అనేది ఇక్కడ సార్కోప్లాస్మిక్ రెటిక్యులం గా మార్పు చెందుతూ ఉంటుంది సార్కోప్లాస్మిక్ రెటిక్యులం గా మార్పు చెందుతూ ఉంటుంది ఓకే అండి సో ఇక్కడ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం అనేది సార్కోప్లాస్మిక్ రెటిక్యులం గా ఇక్కడ మార్పు చెందుతూ ఉంటుంది ఓకే అండి మార్పు చెందుతూ ఉంటుంది ఓకే ఈ సార్కోప్లాస్మిక్ రెటిక్యులం అనేది ముఖ్యంగా కండర కణాల్లో ఉంటుంది ఓకే కండర కణాల్లో ఉంటుంది ఓకే రైట్ ఈ కండర కణాల్లో ఉంటూ ఈ సార్కోప్లాస్మిక్ రెటిక్యులం అనేది ముఖ్యంగా ఇక్కడ చాలక ప్రచోదనాల్ని నియంత్రిస్తూ ఉంటుంది ఓకే చాలక ప్రచోదనాలను ఇది నియంత్రిస్తూ ఉంటుంది ఓకే రైట్ సో ఇది మార్పు చెందినటువంటి కణాలు ఓకే అండి అదే కండర కణాల్లో ఉంటే సార్కోప్లాస్మిక్ రెటిక్యులము అదే మిగతా కణాల్లో ఉంటే దాన్ని ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని చెప్పేసి అంతర్జీవ ద్రవ్యజాలకం అని చెప్పేసి తెలుసుకుంటాం అంతే ఓకేనండి రైట్ ఇక నెక్స్ట్ తర్వాత ఈ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం అనేది ఇక్కడ లాక్టిక్ ఆమ్లాన్ని ఇది రిమూవ్ చేస్తూ ఉంటుంది అన్నమాట అంటే శరీరంలో అవాయు శ్వాసక్రియ ద్వారా ఏర్పడినటువంటి లాక్టిక్ ఆమ్లంను ఇది ఇక్కడ రిమూవ్ చేస్తూ ఉంటుంది ఓకేనండి రైట్ అంటే మన శరీరంలో లాక్టిక్ ఆమ్లం అనేది ఉండకుండా ఓకేనండి దీన్ని ఒక రకంగా నిరోధిస్తూ ఉంటుంది ఓకే నిరోధిస్తూ ఉంటుంది అంటే లాక్టిక్ ఆమ్లం ఏర్పడిన తర్వాత దాన్ని మన శరీరం నుంచి లేకుండా దాన్ని తొలగిస్తూ ఉంటుంది ఓకేనండి సో మొత్తానికి లాక్టిక్ ఆమ్లాన్ని తొలగించడంలో సహాయపడుతూ ఉంటుంది ఓకే రైట్ అదే లాక్టిక్ ఆమ్లాన్ని తొలగించలేదు అనుకోండి లాక్టిక్ ఆమ్లం మన రక్తంలో ఉండిపోతే మనకి అలసత్వం అనేది మనకి కండరాలకి ఏర్పడుతూ ఉంటుంది ఓకే రైట్ సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది డిటాక్సిఫికేషన్ అంగంగా పనిచేస్తుంది డిటాక్సిఫికేషన్లో తోడ్పడుతూ ఉంటుంది సో డిటాక్సిఫికేషన్ అంటే ఏంటంటే ఇక్కడ విష పదార్థాలను విషరహిత పదార్థాలుగా మారుస్తూ ఉంటుంది ఇవి ముఖ్యంగా కాలేయకణంలో ఈ ప్రక్రియ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఓకేనండి ఇవి అలాగే దీంతో పాటుగా మరొక ముఖ్యమైనటువంటి ఫంక్షన్ వచ్చేసి గ్లైకోజినోలైసిస్ అనే ఒక ప్రక్రియ ఓకే గ్లైకోజినోలైసిస్ అంటే గ్లైకోజన్ అనేది విచ్ఛిన్నం చెందడం విడగొట్టబడడం ఓకే గ్లైకోజన్ విచ్ఛిన్నత అంటే గ్లైకోజన్ అనేది విడగొట్టబడడం గ్లైకోజన్ గ్లూకోజ్ గా మారడం ఇది కాలేయకణంలో జరుగుతూ ఉంటుంది ఓకేనండి అది కూడా దీనివల్లే సాధ్యమవుతూ ఉంటుంది ఇవి కొన్ని నునుపు అంతర్జీవ ద్రవ్యాలకు సంబంధించినటువంటి విధులు ఇదండి టోటల్గా సాధారణ మొత్తం అంతర్జీవ ద్రవ్యాలకు సంబంధించినటువంటి విధుల గురించి ఓకే రైట్